Eu posso te prender. Não é dado, aí é dado, não está lá. Mas em meu leque, não. Aí lá o que é o teu mandale, só que só o que é o teu mandale, andi me tá. E vani, malo parmato తెలుసుకుని అనుభవంతా ఉన్నప్పుడే మనకి మహదానం బ్రహ్మానందంగా ఉండదు. ఇది ఎంతవరకు ఉందంటే కొంతవరకు, కానీ ఇది అఖండంగా నేను బ్రహ్మాన్ని హాయిగా కళ్ళు మూసిన కళ్ళు తెలుసు. ఆ బ్రహ్మానందం అలా ఉంటుంది. ఒకడు అప్పుడు ఏముండదు, మన మనస్సును బట్టే మనకు ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి నేను ఏం మానేశాను, దేహంగా చేసి చెప్తున్నాను, పరమాత్మ ఉంది నాకేంటి. నేను మూడో విషయం పట్టించుకుంటాను, దేహంగా డ్యూటీ, దేహంగా మెయింట్, ఈ రెండే చెప్పి దేహంగా సొదలు సొదలకు వెళ్ళలేదు కాబట్టి అలా హాయిగా ధ్యానంగా ధ్యాసలో ఉండి ధ్యానంగా మిగిలి నాకు కూర్చోగానే ఎందుకు టచ్ చేస్తుంది, ఏ భావంలో లేవు, దేహం డ్యూటీ చేసేస్తున్నా. ఇది మరి ఉన్నంతసేపు అది చేస్తేనే కదా దేహం నిలబడేది. తింటూ ఉంటాం, ఎన్ని శుచి శుభ్రం అన్నీ చేయాలి, దేహం దానికి ఇల్లు ఇల్లు శుభ్రాలు అన్నీ చేయాలి. అందుగురించి ఆ పదంధామం నేనే అని తెలుసుకున్నాక ఉన్నది నేనే కదా, నేను తప్ప రెండవది లేదు కదా. అలా యథార్థంతో ఉంటూ అభ్యాసం వల్ల నాకంటే స్వామి శివానంద గారి ఫోటోలోంచి అలాంటి బల్బు, ఆయన ఫోటోలోంచి బల్బు వచ్చి అప్పుడు ఖాళీ వచ్చింది. అయితే మీరు ప్రయత్నం చేయండి, నేను అప్పటి నుంచి ప్రయత్నం చేయట్లేదా, ఖాళీ వచ్చినప్పటి నుంచి ఉంటే మాత్రం ప్రయత్నం చేయట్లేదా అంటున్నా, చేతనం లేదా ప్రయత్నం, ఆఖరి శ్వాస వరకు మనం ప్రయత్నం చుట్టాం. ప్రయత్నంతో ఉన్నప్పుడు తప్పనిసరిగా నువ్వేరు నేను వేరు అంటే నేనే అంత, మనం అందరూ ఒకటండి, మనం అందరూ ఉన్నది బ్రహ్మమే, మనం అందరూ బ్రహ్మస్వరూపమే. అవును కాదు సంశయం ఏమి లేదు, అందరూ ఒకేలా ఉన్నాం, ఒకేలాగే చెప్తాం. వేరువేరు మొహాలు నామరూపాలు మారచ్చు కదా, అన్నీ ఒకటే. పరమాత్మ తప్ప రెండో భావం లేదు ఉంటున్నాం కాబట్టి ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు, అలా ఎంజాయ్ చేస్తాం.